నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గన్న వరకు. ఈ వార్త చాలా విషాదకరమైంది, గగుత్సాకరమైంది, జుగుత్సాకరమైంది. ఎందుకంటే చాలాసార్లు ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. విమానంలో మలమూత్ర విసర్జన ఎయిర్ ఇండియాలో ఈ నెల 24న ఘటన. ఎన్నిసార్లు వీళ్ళ మీద కేసులు పెట్టినా వీళ్ళు మారట్లా. పబ్లిక్ వాడే వాహనాలని, పరికరాలని, నలుగురితో సంబంధం ఉన్న వాటిని ఇంత కనీసం మేనర్స్ లేకుండా ప్రవర్తించటం. వీళ్ళ మీద కేసులు మార్చాలి, కఠినతరంగా ఉండాలి కేసులు. అప్పుడేమైనా మారుతారో చూడాలి. ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ముంబై నుంచి ఢిల్లీ వెళుతున్న AI 866 విమానంలో రామ్ సింగ్ అనే ప్రయాణికుడు 9వ వరుస సీట్ల మధ్యలో ప్రయాణికులు నడిచే మార్గంలో మలమూత్ర విసర్జన చేశాడు. అనంతరం అక్కడే ఉమ్మి వేశాడు. దీంతో క్యాబిన్ సిబ్బంది అతడిని ఇతర ప్రయాణికుల నుంచి వేరు చేశారు. ఢిల్లీ విమానం ల్యాండ్ అయిన తర్వాత పోలీసులకు అప్పగించారు. నిందితుడు ఆఫ్రికాలో వంట మనిషిగా పనిచేస్తూ ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. జూన్ 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు రామ్ సింగ్ అనే ప్రయాణికుడిని అరెస్టు చేశాం. అనంతరం కోర్టులో హాజరుపరిచాం. కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. దీంట్లో మద్యం సర్వ్ చేయటం కూడా ఒక ప్రధాన రీజన్ అని కొంతమంది అంటున్నారు. మరి సర్వ్ చేయకుండా ఉంటే, మద్యాన్ని సర్వ్ చేయకుండా ఉంటే కొంత ఇట్లాంటి ఆపచ్చేమో అనేది చూడాలి.